మండల పరిషత్తులో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. పాత పాలకవర్గం పదవీకాలం ముగియడంతో నూతన పాలకవర్గం కొలువుదీరింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 58 మండలాలకు మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో పాటు ఎంపీటీసీ సభ్యులు బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నూతన పాలకవర్గం కొలువుదీరింది. పెద్దపల్లి జిల్లాలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీగా బండారి స్రవంతి శ్రీనివాస్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. వైఎస్ ఎంపీపీ ముత్యాల రాజయ్యతో పాటు ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన వారిని ఎమ్మెల్యే దాసరి అభినందించారు. ప్రజాసేవలో ప్రజల కోసం నిరంతరం పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీపీ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యేను ఎంపీపీ ఎంపీటీసీలు గజమలతో ఘనంగా సన్మానించారు. విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు ఇంత గొప్పగా మీరు ఎంపీటీసీలు ఎన్నికై అట్లాగే వైస్ ఎంపీపీగా ఎంపీపీగా మరియు కోఆపరేటివ్ సభ్యులుగా మరి మీరు అందరూ ప్రజల చేత ఎన్నుకోబడి మరి ఇంత గొప్ప సమయంలో ఇంత గొప్ప అవకాశాన్ని పొందినందుకు మీ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ మరి చక్కగా మన బాధ్యత మనం నిర్వర్తించాలని చెప్పి మీ అందరికీ మరోసారి తెలియజేస్తూ మన పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ దాసరి మనోహర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మమ్మల్ని ఎంపీటీసీగా భారీ మెజారిటీతో గెలిపించినందుకు మా గ్రామ ప్రజలు ధరంబాద్ ముత్తారం గోరట్పేట్ గ్రామ ప్రజలందరికీ అలాగే మా యువతకి నా ప్రత్యేక ధన్యవాదాలు. అనేక సంక్షేమ పథకాలు రూపొందించారు, వాటిని అన్నిటినీ అర్హత గల ప్రతి ఒక్క కుటుంబానికి అందేలాగా ఒక వారధిలాగా నేను పెద్దపల్లి జిల్లా ఎలిగడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతన పాలకవర్గం కొలువుదీరింది. స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, మండల పరిషత్ అధ్యక్ష ఉపాధ్యక్షులుగా తానిపర్తి స్రవంతి మోహన్ రావు, బుర్ర వీరస్వామి గౌడ్ పాలకవర్గ సభ్యులు కోఆప్షన్ మెంబర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎంపీపీ స్రవంతి మాట్లాడుతూ మండలంలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఎంపీ ఎమ్మెల్సీ సహకారం తీసుకుని అధిక నిధులు తీసుకువచ్చి మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. అందరూ నాకు సహకరిస్తూ ఎల్లప్పుడూ నా చెంతే ఉంటూ నా విజయానికి తోడ్పడుతూ. పెద్దపల్లి జిల్లా కాలవ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసి కొలువుదీరింది. ఎంపీపీగా నూనేటి సంపత్, వైఎస్ ఎంపీపీగా జూకంటి శిరీష, కోఆప్షన్ సభ్యునిగా ఎండి ఇబ్రహీం, ఆయా గ్రామాల ఎంపీటీసీలు కుదురు మానస, సతీష్, సుముఖం నిర్మల మల్లారెడ్డి, పెన్లి సంపత్, కొల్లూరి లావణ్య రాజమల్లు, జెట్టి దేవన్న, రావి సదానందం, గడ్డం రామచంద్రం, బొల్లమల్ల కౌశల్య, మాదాసు సువర్ణ చందు, గూడపు జనార్దన్ రెడ్డిచే ప్రీ సైడింగ్ అధికారి తిరుమల ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎంపీపీ కార్యాలయంలో నూనేటి సంపత్, ఎంపీటీసీలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీపీగా నూనేటి సంపత్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. ఏదైనా కూడా ప్రతి సామాన్యులకి అదే విధంగా అందుబాటులో ఉండి వారికి చేయడానికి నేను ఈరోజు మన మండల అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఎన్నికల ప్రీసైడింగ్ అధికారి చంద్రప్రకాష్ రెడ్డి నూతన ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతల స్వీకరణపై సంతకాలు తీసుకున్నారు. ధర్మారం మండల పరిషత్ అధ్యక్షురాలిగా ముత్యాల కరుణశ్రీ, బల్లారం రెడ్డి, ఉపాధ్యక్షుడిగా మెడవేని తిరుపతులు ప్రమాణ స్వీకారం చేయగా
మండలంలోని మిగతా 13 మంది ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలకవర్గాన్ని ఎంపీడీఓ బాలరాజుతో పాటు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, మండల ప్రజలు పూలమాలలు వేసి శాల్వాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపీపీ ముత్యాల కరుణ మీడియాతో మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మండలాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో మండలాన్ని పెద్దపల్లి జిల్లాలోనే ఆదర్శ మండలంగా ఉండేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. కానంపల్లి పైడిచింతలపల్లి నుండి గెలుపొందినాను. ఎంపీటీసీలు అందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నుకున్నారు. వాళ్ళకందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు. మంత్రి గారి ఈశ్వరన్న ఆశీస్సులతో నాకు ఈ పదవి అందినది. నేను అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సేవ చేయాలని అనుకుంటున్నాను. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేస్తా అని అందుబాటులోనే ఉంటానని చెప్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల ప్రజాపరిషత్లో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ముందుగా మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు బండా మల్లేశం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఉపాధ్యక్షులు జక్కుల కవిత, అన్ని గ్రామాల ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు హాజరయ్యారు. నూతన పాలకవర్గాన్ని శాల్వాతో సత్కరించి రాజన్న ప్రసాదం అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలో ఎంపీపీగా బూర వజ్రమ్మ బాబు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వైస్ ఎంపీపీ ఆర్సీ రావు అర్బన్ మండలంలోని అన్ని గ్రామాల ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన పాలకవర్గాన్ని ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అభినందించారు. వారికి శాల్వా కప్పి రాజన్న ప్రసాదం అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీగా వంగ కరుణ సురేందర్రెడ్డి, వైస్ ఎంపీపీ దోసల లత, ఎంపీటీసీలు మండల కోఆప్షన్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజకీయ పార్టీలను పక్కన పెట్టి మండల అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. ప్రజల గురించి, ప్రాంతం గురించి తెలిసిన నాయకత్వం ఉంటే ఎటువంటి ప్రభుత్వాన్ని నడపగలరు అనేది, సమర్థవంతంగా ఏ రకంగా నడపగలరు అనేది కేసీఆర్ గారు గత 5 సంవత్సరాలు వారి పరిపాలనలో చూపెట్టిన విషయం మనందరికీ తెలుసు. కనీ విని ఎరుగని రీతిలో 70 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కేవలం 4 సంవత్సరాల్లోనే జరిపి ప్రాంతం శస్త్రశామలంగా కాదు యావత్ భారతదేశానికి ఒక దిక్సూచిగా ఇవాళ మార్గదర్శకంగా తయారైన విషయం ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. 32 జిల్లా పరిషత్ చైర్మన్లందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారే. అదేవిధంగా 85% ఇవాళ ఎంపీపీలు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కు సంబంధించిన వారిని ఎన్నుకోవడం ఒక విశేషమనే విషయం ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో నూతన పాలకవర్గం కొలువుదేరింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే సుంక రవిశంకర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్రావు, ప్రేమ్సాగర్రావు, డీసీఎంఎస్ చైర్మన్ బుదుగంటి సురేందర్రెడ్డిలు హాజరయ్యారు. ఎన్నికైన సభ్యులతో రిటర్నింగ్ అధికారి భీమేశ్వర్ ప్రమాణ స్వీకారం చేయించారు. మొదట ఎంపీపీ వేణుగోపాల్ ప్రమాణ స్వీకారం చేయగా అనంతరం ఉపాధ్యక్షుల్ని, సభ్యులను ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పథకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎంపీటీసీలు కృషి చేయాలన్నారు. ఎంపీపీ వేణుగోపాల్కు ఉపాధ్యక్షులు నాగయ్యకు పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు. అనంతరం ఎంపీపీగా వేణుగోపాల్ పదవీ బాధ్యతలు స్వీకరించగా ఎంపీడీఓ రాజేందర్రెడ్డి, రిటర్నింగ్ అధికారి భీమేశ్వర్తో పాటు పలువురు నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎంపీపీ జడ్పీటీసీలతో పాటు ఎంపీటీసీలను అధికారులు ఘనంగా సత్కరించి మెమంటోలను అందజేశారు. ఈ యొక్క భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణ అక్షరాలతో లెక్కించదగ్గ రోజు జూన్ 21 మరి మనం కాళేశ్వర ప్రాజెక్ట్ పూర్తి చేసుకున్నాం. రానున్న 15 రోజులలో మరి లక్ష్మీపూర్ టెండర్ ద్వారా వరద కాలువ కూడా నీళ్ళు రాబోతా ఉన్నాయి కనుక మరి ఇవాళ గెలిచినటువంటి, ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మరి ఎంపీటీసీ సభ్యులందరూ కూడా ప్రజా సంక్షేమం కోసం, ప్రజా ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు అమలు జరగడం కోసం ప్రజల వెన్నట్టి ఉండి మరి ప్రజాహితం కోసం పనిచేస్తారని చెప్పి తెలియజేస్తున్నా.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో నూతన పాలకవర్గం కొలువుదీరింది. పెగడపల్లి మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఇటీవల ఎన్నికైన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలతో ఎన్నికల ఆర్వో శశిభూషణ్ ప్రమాణ స్వీకారం చేయించారు. మండలంలో మొత్తం 13 మంది ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, సంక్షేమ పథకాలన్నింటినీ గడప గడపకు అందించేలా నూతన పాలకవర్గం, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ప్రజల పట్ల గౌరవంతో మెలగాలని, పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం ఎంపీపీ గోలి శోభ మాట్లాడుతూ, మండలంలో నెలకొన్న సమస్యలు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై త్వరలోనే సమీక్ష నిర్వహిస్తామన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో మండల పరిషత్ అధ్యక్షురాలిగా కొత్త వినీత, ఉపాధ్యక్షులుగా బేతి రాజిరెడ్డి, అన్ని గ్రామాల ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎంపీపీ కొత్త వినీత మాట్లాడుతూ, మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తెలియజేస్తూ మన జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు గారు రాజరెడ్డి గారు మరి కొద్ది తొందరగా వెళ్లే పనిలో ఉన్నాం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు, ఎంపీపీలు ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక జడ్పీటీసీ శరత్రావు ఆధ్వర్యంలో ఎంపీటీసీ, ఎంపీపీలు ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ లింగాల నిర్మల మాట్లాడుతూ, మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని తెలిపారు. జడ్పీటీసీ శరత్రావు మాట్లాడుతూ, నూతన పాలకవర్గం ప్రజలకు నిరంతర సేవలు అందించి తెలంగాణ ప్రభుత్వాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలన్నారు. గత నాయకుల సేవలను మర్చిపోయేలా ప్రజల మధ్య ఉంటూ సేవలు అందించాలని సూచించారు. అభివృద్ధి అనేది ఒక భాగస్వామ్యం, ఒక బాధ్యత. మనము మనం చేసేటువంటి నడవడిక, మనం చేసే నిబద్ధతతో పని, మనం చేసే నిజాయితీ, మనము వాళ్ళు ప్రజలు చెప్పినటువంటి పని మీద మనం స్పందించిన తీరు బట్టే మళ్ళా రానున్న రోజుల్లో మనకు మనకు ఓట్లు మండల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందేలా చూస్తానని, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా సంక్షేమ పథకాలన్నీ అన్ని గ్రామాలకు అందేలాగా మండలాన్ని అందరి సహకారంతో జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంచి అన్ని మండలాలకు ఆదర్శంగా నిలుపుతానని. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో నూతన పాలకవర్గం కొలువుదీరింది. స్థానిక ఎంపీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నూతన ఎంపీపీ, ఎంపీటీసీలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మండల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. నూతన ఎంపీపీ బాలాజీరావు మాట్లాడుతూ, తనపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలన కొనసాగిస్తానని తెలిపారు. అనంతరం ఎంపీపీ, ఎంపీటీసీలను పలువురు ఘనంగా సన్మానించారు. ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో వీళ్ళైతేనే ఈ మండలం అభివృద్ధి అవుతుంది, వీళ్ళు మా ప్రజాప్రతినిధులుగా ఉంటేనే మేము మరింత ముందుకు పోతాం, మాకు అన్ని రకాలుగా సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మా గ్రామాలు మరి అభివృద్ధి అవుతాయి, మేమందరం కూడా గొప్పగా భవిష్యత్తులోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటానని ఒక గొప్ప ఆలోచనతో, నిర్ణయంతో మిమ్మల్ని ఒక కొండంత విశ్వాసం, నమ్మకంతో మిమ్మల్ని ఎప్పటిసినా గెలిపించడం జరిగింది. మరి వారి విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. గెలిచేంత వరకే పార్టీలు, గెలిచేంత వరకే ఓట్లు వేసేంత వరకే పార్టీలు, కానీ ఒకసారి పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభివృద్ధి ధ్యేయం, అభివృద్ధి లక్ష్యం, అభివృద్ధి కొరకే పనిచేయాలి. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల, కొడిమేల మండలాల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీపీ, ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరయ్యారు. కొడిమేల మండలంలో మేర్నేని స్వర్ణలత, రాజనరసింగరావు ఎంపీపీగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మల్యాల మండలంలో మిట్టపల్లి విమల, సుదర్శన్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, నూతన ఎంపీపీ, ఎంపీటీసీలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని సూచించారు. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజల మన్ననలు పొందాలని తెలిపారు. సాగు చేసుకుందామంటే సుఖ నీరు లేనటువంటి పరిస్థితి ఉండే, మరి ఇక్కడ నుంచి మా అక్క జిల్లాలైతే వీడియో చేసుకుని బతికేది, మా అన్నదమ్ములు మరి రైతులు అక్క వ్యవసాయ కూలీ కూడా దొరకక బొంబాయి, భీమండి, మస్కట్, దుబాయ్ బతికినటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రిగా దయవల్ల మన ప్రాంతం అంతా సుభిక్షంగా మారబోతుంది. మరి ఎట్లయితే మన ముఖ్యమంత్రి గారు మరి బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్నారో,
వారి ఆశయాలకు అనుగుణంగా మీరందరూ పనిచేయాలని చెప్పి కోరుకుంటూ నాకు రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలో నూతన పాలకవర్గం కొలువు తీరింది. ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు మండల పరిషత్ కార్యాలయంలో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్బాబు హాజరయ్యారు. నూతన పాలకవర్గానికి రాజరాజేశ్వర స్వామి కండువా కప్పి స్వామివారి ప్రసాదాన్ని అందించారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బైరగోని లావణ్య, రమేష్, జెడ్బీటీసీ నాగం కుమార్ మాట్లాడుతూ మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని వెల్లడించారు. రాబోయే కాలంలో మండల అధికారులు మరియు చందుర్తి మండల ప్రజా ప్రతినిధులు అందరితో కలిసి మండల అభివృద్ధికి కృషి చేస్తాను. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీగా కూనారపు రేణుక, వైస్ ఎంపీపీగా పల్లె కుమారస్వామి గౌడ్, ఎంపీటీసీ సభ్యులు ప్రమాణం స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని నూతన పాలకవర్గాన్ని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ప్రతి ఒక్కరూ ప్రజాసేవలో నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు. అందరూ కలిసికట్టుగా ఉండి మండల అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. అనంతరం ఎంపీపీ రేణుక మాట్లాడుతూ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆశీస్సులతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పదవి బాధ్యత స్వీకరిస్తున్న సందర్భంగా అభినందన తెలియజేస్తూ వారందరూ కూడా ప్రజలందరూ కూడా గొప్ప నమ్మకంతో విశ్వాసంతో మరి మీరైతేనే మరి మండల పరిషత్తులో మా సమస్యలను ప్రస్తావించి మా అభివృద్ధి కొరకు మా గ్రామాల అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న గొప్ప విశ్వాసం నమ్మకంతో మరి ఎంపీటీసీ అందరిని గెలిపించడం జరిగింది. అట్లాగే టీఆర్ఎస్ పార్టీ మండల పరిషత్ అధ్యక్షురాలుగా శ్రీమతి రేణుక గారిని కూడా మరి ఎన్నుకోవడం జరిగింది. చాలా సమస్యలు ఎదుర్కొన్నా, గెలిచిన తర్వాత మా వారు మధ్యనే తను పరంపరించారు. అయినా కూడా తను నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం చాలా గొప్పది. ఎందుకంటే తను లేకున్నా ఈరోజు తాను చూపించినటువంటి బాటలో నేను నడుస్తున్నా. ఎప్పుడు కానీ తాను లేవు అనే ఊహ నా మనసులోకి ఎప్పుడు